అలాగే చంపారనుకుంటున్నారు. ఈరోజు వివేకానంద రెడ్డి గారు చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం వాల్సి వచ్చింది? ఏమైనా 5 పైసలు బిల్ వచ్చిందా? లేకపోతే ఆయన వల్లే ఈయనకైనా పదవులు వచ్చినాయా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు విజయమ్మ గారి మీద ఎదురు పోటీ చేశాడు వివేకానంద రెడ్డి గారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో 12 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలిచినాక వివేకానంద రెడ్డి గారు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారిని అడ్డం పెట్టుకున్నా వివేకానంద రెడ్డి గారి రెక్కల కష్టం మీద వచ్చినటువంటి పార్టీని కొట్టుకోవాలన్నటువంటి ప్రయత్నం చేయలా. వాళ్ళందరూ ఎదురున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోరాడి నిలిచిన తర్వాత ఇటువంటి వాళ్ళందరూ కూడా మద్దతు తెలిపారు. ఆయన కూడా పెద్దాడు బాబాయ్ అని చెప్పి కుటుంబ సభ్యుడు అని చెప్పి గౌరవంగా హక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తి చనిపోతే చనిపోయిన దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు భారత అమ్మ అని చెప్పి ఈ సిగ్గులైనటువంటి కుక్కలు మరుగుతున్నాయి. తండ్రి తర్వాత తండ్రిగా చూశాడు కాబట్టి తల్లికి ఆయనకి ఎదురు నిలబడినా కూడా వచ్చి చేరినాక 2014 ఎన్నికలు అయిపోయినాక విజయసాయి రెడ్డి గారిని వివేకానంద రెడ్డి గారిని హక్కును చేర్చుకుని ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నిస్తే ఈ దుర్మార్గుడు 420 గాడు మాకు జడ్పీటీసీలు కౌన్సిలర్లు ఎంపీటీసీలు మాకు మెజార్టీ ఉన్నా కూడా ఆ రోజు గంటా శ్రీనివాసరావు ఇన్ఛార్జి మంత్రికి వేసి ఈ 420 నా కొడుకులందరూ కలిసి క్యాంపులు పెట్టి కోటాను కోట్లు పెట్టి ఆ జిల్లాలో ఆయన్ని ఓడించి ఆయనకి సావు కారణమైనటువంటి దుర్మార్గుడు కూడా వీడే ఈ చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఓడించి జగన్మోహన్ రెడ్డి గారిని తగ్గించి ఆ జిల్లాలో చూపించాలని చూశాడు. అది సాధ్యం కాక ఎన్నికల ముందో చంపి 420 చంద్రబాబు నాయుడు కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది మళ్ళీ గెలవాలన్నటువంటి ప్రయత్నం చేశాడు. జనం కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి వీడు పళ్ళు రాలేదట్టు కొట్టారు. అయినా కూడా సిగ్గు శరమ లేకుండా ఈరోజు మామనే కుటుంబాన్ని కూడా చూడకుండా వీడు వీడి కుటుంబ సభ్యులు కలిపి ఎన్టీఆర్ని చంపి ఆ పార్టీ కొట్టుకొచ్చి ఆ ట్రస్టులు కొట్టుకొచ్చి ముఖ్యమంత్రి పదవి కొట్టుకొచ్చి మళ్ళీ ఆయన ఎదురు వస్తే వీడు ఆ హెరిటేజ్ కోవాలు అమ్ముకోవాలి. చిత్తూరుకి కర్ణాటక బోర్డర్ల కుప్పం బోర్డర్లో హెరిటేజ్ కోవా హెరిటేజ్ కోవా అని చెప్పి వీడెళ్ళి వీడు వీడి కొడుకు కోవాలు అమ్ముకునే వారు ప్లేట్ల మీద పెట్టి ఈ పనికి మాలినటువంటి పప్పుగాడు తుప్పుగాడు. అందుకని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి సింహం గుర్తు పెట్టుకున్నటువంటి ఎన్టీఆర్ని చంపినటువంటి దుర్మార్గుడు కూడా వీడే. ఎన్టీ రామారావు కొడుకు హరికృష్ణ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. మీరు పాత పేపర్లు తీయండి. సిబిఐ ఎంక్వైరీ చేయాలని కోరాడు. నా తండ్రికి పోస్ట్ మార్టం చేయాలని కోరాడు. వీడు బలవంతంగా దహన సంస్కారాలు కానీ చేసి మరి ఆయన్ని పద్దాకు అడుగుతున్నాడని చెప్పి పార్టీ నుంచి కూడా బయటికి గెంటినటువంటి ఈ దుర్మార్గుడు ఈ 420 గాడు ఈ పప్పుగాడికి తుప్పుగాడు పిచ్చి పిచ్చి వాగుడు వాగితే నీ చరిత్ర బయటికి తీస్తా. నీ తండ్రి చరిత్ర అందరం మర్చిపోయారనుకున్నా ఇంకా బతికే ఉన్నాం మా బోటాళ్ళు. ఈరోజు చెప్తున్నా నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యమంత్రికి కేసీఆర్ గారికి నేను ప్రత్యక్షంగా కలిసైనా కూడా లేకపోతే నేను లెటర్ రాసైనా సరే ఎన్టీ రామారావు మరణాన్ని గుట్టు విప్పాలని చెప్పి ఎన్టీ రామారావు ఈ రాష్ట్ర సంపద ఆయన ఎలా చనిపోయాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన ముఖ్యమంత్రిని లా పదవి లాక్కున్నాడు, ఆయన ట్రస్టులు లాక్కున్నాడు, ఆయన పార్టీ లాక్కున్నాడు, ఆయన్ని ఒంటరి వాడిని చేశాడు, ఆయన వేరే పార్టీ పెట్టుకుని ఎన్టీఆర్ తెలుగుదేశం పట్టుకుని పెట్టుకుని ఎదురు వస్తే ఆయన చావుకు కూడా కారణమయ్యాడు. పసుపు రంగులో ఉన్నటువంటి ఎన్టీ రామారావు నల్లగా కమిలిపోయాడు. ఎటువంటి విచారణ జరగలేదు, పోస్ట్ మార్టం జరగలేదు, కనీసం ఎటువంటి ఎంక్వైరీ కూడా జరగలేదు. ఆయన చావు ఈరోజు కూడా మిస్టరీగానే ఉంది. ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా యాక్టివ్గా రాజకీయాల్లోకి రావాలనుకుంటే యాక్సిడెంట్ అయిపోద్ది, లేదా హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి, లేకపోతే అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతారు. వీడు వీడి కొడుకు పప్పుగాడు తుప్పుగాడు మాత్రం హ్యాపీగా ఉంటారు. వీటన్నిటి మీద న్యాయ విచారణ జరగాలి. ఎన్టీ రామారావు ఎలా చనిపోయాడు, ఈ రాష్ట్ర సంపద ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు బయటకు తీయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దీని మీద అవసరమైతే ఏ ఎంక్వైరీ అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద విచారణ జరిపి
ఎన్టీఆర్ రాష్ట్ర సంపద ఆయన ఎలా చనిపోయాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలపాల్సినటువంటి అవసరం ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. నేను పోసగుచ్చినట్టు లెటర్లు రాసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఈ రాష్ట్ర ఈ దేశ ప్రధాని అమిత్ షా గారికి, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారికి, ప్రధాని మోడీ గారికి, నలుగురికి కూడా వీలైతే అపాయింట్మెంట్లు ఇస్తా, నేను కలిసి వివరం ఇస్తా, లేకపోతే నేను లెటర్లు పంపైనా సరే దాని మీద న్యాయ విచారణ చేయమని చెప్తా. ఈ రోజుకైనా 30 సంవత్సరాలు అయిపోతుంది అన్న చనిపోయి, 27 సంవత్సరాలు అయిపోతుంది. వీడు వీడు కొడుకో పప్పు గారు తుప్పు గారు దున్నపోతులాగా తిరుగుతా నిజాయితీ పనులు అని చెప్పి బిల్డప్లు ఇస్తున్నారు. ఇటువంటి వెధవులకి ఆఖరి దశలో అయినా సరే చర్మగీతం పాడి ఇటువంటి ద్రోహుల్ని, ఎన్టీఆర్కి ద్రోహం చేసినటువంటి ద్రోహులు, ఈ రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి ద్రోహులు, ఈ రాష్ట్రానికి 2 ముక్కలు చేసినటువంటి ద్రోహి, ఇటువంటి 420 గారికి ఇప్పుడైనా శిక్ష పడేటట్టు చూడాలని చెప్పి కోరుతున్నా. ఇప్పుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు నాయుడు బ్లాక్ క్యాట్ ఎందుకు పెట్టుకున్నాడని వాడిని తీసేయమనండి. వాడికి దమ్ముంటే, వాడు మగాడైతే, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద సెక్యూరిటీ లేకుండా రావాలా? మరి అటు 420 గాడు ఎంత వయసు? 75 ఏళ్ళు, కాటికి కాళ్ళు చేపాడు. ఎందుకంటే బ్లాక్ క్యాట్ తీసేసి రమ్మ.